నమస్తే చేయా విక్రమ బేతల కథలు చాలా అవుతుంది ఒక విచిత్రమైన కథ చెప్తాము ఇవాళ ఈ రోజుల పరిస్థితిని అద్దం పట్టే కథ నైన్టీన్ ఫిఫ్టీస్లో రాయబడిందంటే ఆశ్చర్యంగా ఉంటుంది నైన్టీన్ ఫిఫ్టీస్లో ఎవరు రాశారు ఒరిజినల్ కథలు కావు కదా ఇవన్నీ కల్పిత కథలు కదా పట్టుబదలను విక్రమార్కుడు మళ్ళీ శ్మశానం లోపలికి నడిచాడు చెట్ ఎక్కాడు శరీరాన్ని భుజం మీద వేసుకున్నాడు నడుస్తున్నాడు మృతకళపరాన్ని వేసుకుని కళేబరాన్ని ఆశ్రయించుకుని ఉన్న బేతాళుడు రాజుగారి ఓపిక్కి మెచ్చుకుంటూ ఓ కథ చెప్తాను విను నీకు మార్గాయాసం తెలియకండా అని చెప్పాడు పూర్వం వలభీ నగరం అనే నగరంలో ఒక ధనగుప్తుడని ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు ఈయన మంచి వ్యాపారం ఉంది డబ్బులున్నవాడు కానీ ఈయనకి గొప్పలు ఎక్కువ ఆస్తులు తరిగిపోతున్నా కూడా గొప్పలు తగ్గకుండానే ఉంచుకునేవాడు భవిష్యత్తు సంగతి రేపటి ఫ్యూచర్ సంగతి ఆలోచించకుండా ఆయన భార్య పిల్లలు హాయిగా చించి నంబరాలు ధరించి మేనాల్లో ఎక్కి తిరుగుతూ క్లాస్ గ్రాండ్ లైఫ్నే అనుభవిస్తూ ఉండేవాళ్ళు ఫ్యూచర్ ఏం లేదు ప్రస్తుతం అన్ని ఖర్చులు నడిచిపోతున్నాయి ఇద్దరు ముగ్గురు పిల్లల పెళ్ళిళ్ళైనా ఈయనకి ఆఖరి కూతురు హేమ ఈయన దగ్గర ఏమీ లేవు డబ్బులు రోజువారీ ఈ వేషం వేయడానికి ఉంది కానీ పిల్ల పెళ్ళి గ్రాండ్గా చేయడానికి కానీ కట్టాలు ఇచ్చేందుకు కానీ ఆస్తులు ఇవ్వడానికి కానీ ఏమీ లేదు లేకపోయేసరికి పెద్ద పెద్ద సంబంధాల వాళ్ళు పెద్దగా రాలేదు పోనీ ఈయనగా ఏదైనా తీసుకొచ్చినా ఆ పిల్లకి నచ్చలేదు ఆ సమయంలో అని ఒక కుర్రవాడు కనపడ్డాడు వీళ్ళకి పరిచయం అయ్యాడు యశోగుప్తుడు చాలా మంచివాడు అందమైనవాడు ఒక సామాన్య కుటుంబం నుంచి మంచి పిల్లవాడు చాలా అందగాడు హ్యాండ్సము మేనర్స్ గుడ్ మేనర్స్ ఉన్నవాడు ఈ వల్లభీ నగరంలో ఉన్న ధనవంతులు వ్యాపారస్తుల దగ్గర పనిచేస్తూ కాంట్రాక్ట్ పనులు అవి చేస్తూ సంపాదించుకుంటున్నాడు పాతది సొంత ఇల్లు ఉంది అతనికి ఈ పిల్ల హేమ ఆఖరి పిల్ల ఈ కుర్రవాడి ప్రేమలో పడింది మెల్లిగా తల్లికి తండ్రికి తెలియజేసింది అతన్ని చేసుకుంటాను అని వీళ్ళకి పెద్ద ఇష్టం లేదు ఎందుకంటే అబ్బాయి సంపన్న గృహస్థుల పిల్లవాడు కాదు బాగున్నాడు అనుకో కానీ వాళ్ళెవ్వరూ ఈ యశోగుప్తులాగా అమ్మాయిని ఆకర్షించలే పిల్ల అబ్బాయి ఆకర్షణలో ఉంది సరే మా నిశ్చితార్థం జరిపారు అతనికి అమ్మ నాన్న లేరు చుట్టాల పక్కా ఉన్నారు తల్లిదండ్రులు లేరు కథ నడుస్తుంది ఉద్యోగం చేసుకుంటున్నాడు మరి ఏమైంది అమ్మ ఇవ్వ దూహల్లో తేలిపోతుంది రేపటి నుంచి చక్కగా వాడితో జీవితం ఎంత బాగుంటుందో అందరూ అలాగే కదా అంటారు అనుకుంటారు తమకి నచ్చిన తమ వలచిన వాడితోటి జీవితాన్ని రంగుల కలగా ఊహించుకుంటారు ఒకనాడు యశోగుప్తుడు ఏమన్నాడంటే హేమ మరి ఒకరోజు వచ్చి మా ఇంటికి వచ్చి ఇల్లు చూసుకో రేపు నువ్వు అక్కడే కాపురం ఉండబోతావు కదా మరి చిన్న చిన్న రిపేర్లు ఏమైనా నీకు కావాల్సినట్టుగా చేయిస్తాను నువ్వు పెద్ద ఇంట్లో ఉండొచ్చిందానివి కదా ఇంటికి కావాల్సిన మరమ్మతులు అవి చేయించుకుందు కానీ అని అడిగాడు చక్కగా చాలా బాగుంది సరే వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వెళ్ళిరామా వెళ్ళిరామా అన్నారు చూసినామన్నారు మేనా మాట్లాడారు వాళ్ళకి మేన అంత తేడా ఉంది వాళ్ళకి బోయిలకి మేనా బోయిలకి తెలుసు వాళ్ళు మొత్తం రాజనగర వీధులన్నీ నడుచుకుంటూ వెళ్తుంటే ఆ నగర వీధులన్నీ చూస్తూ ఏదో ఇంట్లోకి వెళ్ళబోతున్నాను అనుకుంది అవన్నీ తిరిగి సందులు గొంతులు అన్నీ దాటి ఒక చిన్న పురాతనమైన గొంతులోకి ప్రవేశించింది మేన ఈ అమ్మాయి అక్కడికి వదిలేసరి కాళ్ళనే చిన్న చిన్న ఇళ్ళు కుప్పలు ఇస కుప్పలు అక్కడక్కడ సగం కట్టి వదిలేసిన ఇళ్ళు పాడుబడిపోయిన ఒకటి రెండు ఇళ్ళు కనపడుతుంటే సుబ్బరాజు నీకు దారి తెలుసా అని నాకు తెలుసమ్మా నేను చాలా మాటలు వచ్చాను యశోగుప్తుడు ఇంటికి అన్నాడు కూర్చుంది తీర ఒక పాతగా ఉన్నటువంటి పెద్ద విశాలమైన పెంకుటింటి వాకిట్లో నుంచి ఉన్నాడు యశోగుప్తుడు అని అమ్మాయిని మేనాలోంచి దింపాడు ఈ అమ్మాయి తెల్లబోయిందే చుట్టూతా చూస్తే పాతగా ఎళ్ళు అన్నీ సామాన్యమైన సందులు ఒకటి రెండు పశువులు నడుస్తున్నాయి ఒకటి రెండు కుక్కలు అక్కడ కూర్చున్నాయి చెత్తగా ఉంది లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్తూనే ఒక చీపురు కాలికి తగిలింది అమ్మాయికి చీచీ అనుకో చీపుళ్ళు గీపుళ్ళు ముట్టుకున్న రకం కాదు ఇది అక్కడి నుంచి ఇక ఏ పక్కకి వెళ్తే ఆ పక్క దుమ్ము ధూళి పాత సామాన్లు పాత ఇల్లు ఏం చేయబోయినా ఏ పక్కకి చేయేసినా చేతికి దుమ్ము అంటుతోంది తుడుచుకుంటే చీరకు రంగండిపోతుంది మసి అంటిపోతుంది అక్కడి నుంచి చీర జరీ చీర మీద మసి మరకలు కనపడుతున్నాయి ఇంట్లో కూడా మనుషులు లేరు అతను ఎక్కడే ఉంటాడు అప్పుడప్పుడు ఓ గది కొంచెం శుభ్రంగా ఉంది కానీ మిగిలినవన్నీ పాతగా ఉన్నాయి నవ్వుతూ చూపిస్తున్నాడు అతను మామూలుగా ఉన్నాడు అతను ఇల్లు అది అతనికి ఏం కొత్త ఉంటుంది ఒక కుర్చీ చూపించి నువ్వు ఇక్కడ కూర్చుని ఏమేమి మరమ్మతులు ఏర్పాట్లు కావాలో చెప్పు ఎలా ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో ఐడియా చెప్పు నువ్వు ఈ లోపల ఈ మరమ్మతులు చేసే వాళ్ళు వచ్చారు వాళ్ళతో మాట్లాడొస్తానని ఆ అమ్మాయిని కూర్చోమన్నాడు ఆ కుర్చీలో కూర్చున్నాక ఈ చేతి మీదట చెయ్యి అనించేసారు కానీ చెయ్యి అంతా చీరను తుడుచుకోకపోతే చీర అంతా దుమ్మైంది లేచి చూసుకుంటే చీర వెనకాలంతా దుమ్మైపోయింది మట్టి ఈ మట్టి మురికిలో ఉండాలా నేను ఇందులో నేను కాపురం చేయాల్సింది అబ్బా ఇదంతా మట్టి అంది అతను రాగానే అతను ఏమన్నాడు నవ్వుతూ మట్టి అంటే ఎట్లా అమ్మా రేపొద్దు నువ్వే కదా ఈ ఇంటి మట్టి బూజు దులపవలసింది దానివి మనం ఇక్కడేగా ఉండబోతాం ఆ తాత ముత్తాతల నాటి ఇల్లు ఇది అన్నాడు ఆ నేసరకాలు ఏడుపు కళ్ళ నీళ్ళు జలజలా రాలిపోయింది ఈ మట్టంతా నేను తుడవాలా నా జీవితంలో చేయలేదు ఇలాంటి పని అనగానే అతను గంభీరంగా అయిపోయాడు సరేలే నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉందూ కానీ మేనా ఎక్కి ఇంటికి వెళ్ళిపో అన్నాడు మేనా వాళ్ళని కేకేశాడు ఇవిడ కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ ఈ దుమ్మింట్ల నుంచి నాకు విముక్తి వచ్చిందిరా దేవుడా అని ఆ పిల్ల బయటికి నడుచుకుంటూ పోయి మేనా ఎక్కేసింది మేనా మోసుకొని వెళ్ళిపోయారు ఇతను తన గుప్తుడికి ఉత్తరం రాశాడు యశోగుప్తుడు నేను హేమని పెళ్లి చేసుకోవడానికి తగిన అర్హత ఉన్నవాడిని కానండి నిశ్చితార్థం అయితే అయ్యింది నిశ్చితార్థానికి తమరు పెట్టిన బట్టలు బంగారు మురుగులు నేను మీకు పంపించేస్తున్నాను దీంతో నన్ను క్షమించండి అని చెప్పాడు అని చెప్పి రాసేసాడు ఉత్తరం పోయారు వాళ్ళు కానీ వాళ్ళు సంతోషించారు అమ్మయ్య ఈ పిల్లాడి ఆస్తి స్వాస్థి లేని పిల్లాడి తప్పిపోయాడు ఇంకో పిల్ల అందగత ఇంకేదో సంబంధం వస్తుంది కాకపోతే ఆ ఉత్తరం చూపించేస్తారు కదా అమ్మాయి అనుకుంది తన మీద కోపం వచ్చింది నా మీద వీడికి ప్రేమ లేదనుకుంది ఏమనుకుంది అమ్మాయి అవాళ్ళ వాళ్ళ ఇల్లు దుమ్ముగా ఉందన్నానని వాడి కోపం వచ్చింది అందుకే నన్ను చూడ్డానికి రాలేదు రెండు రోజులు అలక తీరాక వస్తాడు అనుకున్నాను ఇలా ఉత్తరం దాచాడు నా మీద వీడికి ప్రేమ లేదు అని భావించింది తర్వాత తండ్రి తెచ్చిన సంబంధాన్ని చేసేసుకు చేసేసుకుంది చేసేసుకుంది ఈ కథ చెప్పాడు బేతాళుడు బేతాళుడు అక్కడి నుంచి అడిగాడు ఓ రాజా కథ విన్నావు కదా యశోగుప్తుడికి ఎందుకు ప్రేమ లేదు హేమసుందర్ అంటే ఆ మహా అందగత్తె తండ్రి కొంచెం మంచి పేరున్నవాడు ఇతను తెలివైనవాడు కాబట్టి మామగారి వ్యాపారంలో కొంచెం సహాయం చేస్తే గొప్పవాడైపోయవచ్చు మామ గొప్ప అయిపోతాడు అల్లుడు అల్లు గొప్ప అయిపోతాడు ప్రేమ లేదా అంటే రాజుగారు నవ్వుతూ చెప్పాడు ప్రేమ ఉంది కాబట్టి అమ్మాయిని వదిలేసాడు ఆ అమ్మాయి ఈ మట్టి జీవితం జీవించలేదు రేపొద్దున ఇతనికి డబ్బులు వచ్చినా అతను ఆసందులోనే ఉంటాడు తాత ముత్తాతల ఇల్లు లాంటి ఇల్లు వదిలేవాడు కాదు ఖరీదైన వాళ్ళ ఇంట్లో నిశ్చితార్థం చేసుకుని కూడా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకునే ఉద్దేశం ఉన్నవాడు ఈ అమ్మాయితో ఉంటే అతని అస్తిత్వం ఏమీ నిలవదు ఆమె కూడా నిరంతరం బాధపడుతూ ఉంటుంది దాని బదులు మొదట్లో కాస్త దిగులు పడితే పడుతుంది తర్వాత ఇంకో పెళ్లి చేసుకుని ఆమె అంతస్తుకు తగినట్టుగా ఉంటుందని ప్రేమతోటే అతను ఈ పని చేశాడని చెప్పాడు రాజు మెచ్చుకున్నాడు బేతాళుడు అవును అదే కారణంతో యశోగుప్తుడు ఈ అమ్మాయిని వదిలిపెట్టేశాడు అనంగానే ఇక ఏముంది బేతాళుడు చెప్పాడు నువ్వు మౌన భంగం చేసావు రాజా నీ సమాధానం చాలా బాగుంది మంచి ఆలోచన చేసావు కానీ నేను నీతోటి ఉండను వెళ్ళిపోతున్నానని ఈ శరీరంతో సహా పోయి చెట్టుకు తగులుకున్నాడు రాజుగారు మళ్ళీ వెనక్కి నడిచి బయలుదేరాడు కథ కంచికి మనం ఇంటికి బా ఎంత నీతుంది రమ్మో ఈ కథల్లో చూడు ఈ రోజున మనం చూస్తాం పెద్ద పెద్ద ఇంటి పిల్లలు ఒక చిన్న సామాన్య ఇకపుడు అబ్బాయిని ప్రేమిస్తారు వాళ్ళు ఇల్లు చూసినప్పుడు ఆలోచించరు ఇక్కడ నేను మేమడగలనా లేదా అని ఇక పెళ్ళయిన దగ్గర నుంచి వాడితో ఉండను అంటారు వాళ్ళ చిన్న జీవితము చిన్న జీవితపు జీవన విధానము అవి ఏవీ నచ్చవు అబ్బాయిని కాలేజీలో చూసి ప్రేమించేస్తారు వీళ్ళ లివింగ్ స్టైల్ ఏంటో తెలుసుకోరు తెలుసుకోరు ఒకవేళ లివింగ్ స్టైల్ మార్చుకున్న వాళ్ళ చిన్నతనాన్ని వీళ్ళు మర్చిపోరు మర్చిపోరమ్మా ఇప్పుడు చిన్న చిన్న ఇళ్ళ నుంచి అమ్మాయిల్ని తెచ్చుకున్న అబ్బాయిలు కూడా అలాగే బిహేవ్ చేస్తారు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు ఈ ప్రేమలు చాలా తాత్కాలికంగా ఉంటాయి వాళ్ళ లివింగ్ స్టైలు దాంట్లో ఎకస్టం అవ్వనే అవ్వరు అవ్వక లవ్ మ్యారేజెస్లో చాలామంది విడిపోవటానికి పెద్ద కారణం ఏంటంటే ఇది వాళ్ళ ఒరిజినాలిటీ ఏంటో ముందు అసలు తెలుసుకునే తెలుసుకోరు ఈ కథ చూడు ఎప్పుడు రాయబడింది ఫిఫ్టీస్లో అంతస్తుల భేదంలో వివాహాలు ఇమడవు అని ఆ రోజునే చెప్పారు అంతస్తుల భేదాలతో పెళ్ళిళ్ళు కుదరవు ఇప్పుడు చేసుకుంటున్నారు క్లాస్మేట్స్ కలీగ్స్ పెళ్ళిళ్ళు చేసుకుంటారు అందరూ సర్దుకోటలా చదువుకోలేదు ఒకవేళ సర్దుకునున్నా ఎన్ని మాటలు అనుకుంటారు ఎప్పుడు చిన్నపుచ్చుకుంటూ ఉంటారు ఒకళ్ళు అవునండి ఇప్పుడు చిన్నపుచ్చుకుంటారు ఏదో పెళ్లిని బచాయించుకోవాలని కలిసి ఉంటారు కానీ సంతోషంగా ఉండరు మీరు ఇంతే మీ ఇళ్లలో ఇంతే మీ బుద్ధి ఇంతే ఇలా మాట్లాడతారు ఎంత చిన్నపుచ్చుతారో వీళ్ళని ప్రేమించం మనం అనేది మర్చిపోతారు వాళ్ళ పరిస్థితులు వాళ్ళ తాలుగు జీవన విధానమే పెద్దవిగా కనపడతాయి ఆలోచించండి కదా చాలా బాగుందండి మంచి కదా నమస్తే నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి